మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత హిందుత్వం మీద కానీ మరొక మతం మీద కానీ దాడి చేయాలనేటువంటి దృక్పథం కానీ ఆలోచన కానీ అలాంటి నీచ బుద్ధి కానీ లేదు. నిజంగా దాడి చేయటం అంటే గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా 40 గుళ్లను, అతి పురాతనమైనటువంటి గుళ్లను ధ్వంసం చేశారు. ఎవరండి ధ్వంసం చేసింది? గుర్తు తెలియని వ్యక్తుల, ఇవాళ రథం తగిలేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తుల, హనుమంతుడి విగ్రహాన్ని పాక్షికంగా దెబ్బతీసిన గుర్తు తెలియని వ్యక్తి, అలాంటి వారు కాదే. కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ స్టాఫ్ ఉంది, ఎస్పీలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంతా బందోబస్తు పెట్టి విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాలను కళ్ళ ముందే ధ్వంసం చేసి మున్సిపాలిటీ తొట్లలో విగ్రహాలను తీసుకువెళ్ళినటువంటి సంఘటన, అది హిందుత్వం మీద దాడంటే అది. ప్రభుత్వం పనిగట్టుకొని హిందుత్వం మీద దాడి చేసింది ఆ రోజున. ఆ రోజు ఏమైపోయారండి ఈ బీజేపీ వారు? ఏమైపోయారండి అయ్యా? అప్పుడు బీజేపీ వారే మంత్రిగా ఉన్నారు కదండి, ఆయన ఎందుకు రాజీనామా చేయలేదండి? ఏమిటిది నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం మీద దాడంటే అది తప్ప మాది కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.